మీ యొక్క పిల్లలకి చక్కటి చదువు విద్యాభ్యాసాలు లభిస్తాయి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ తన యొక్క పిల్లలు జీవితం బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి తను ఎలా ఉన్నా తన పిల్లల జీవితం బాగుండాలని కోరుకోవటం తల్లిదండ్రుల యొక్క ప్రాథమికంగా ఉన్నటువంటి కోరిక అది సాధించుకోవాలనేటువంటి తాపత్రయంలో పిల్లల్ని మంచి మంచి స్కూళ్ళని వెతికి చక్కగా వాటిల్లో విద్యాభ్యాసాలు నేర్పించటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ దీంట్లో కొంతమంది మాత్రమే నెగ్గగలుగుతున్నారు కొంతమంది విద్యాభ్యాసం సరిగా చేయలేకుండా వారికి సరిగా చదువు అబ్బక బయటపడుతూ ఉన్నారు ఇలాగ జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఎవరైతే విద్యాభ్యాసాలు సరిగా రాకుండా చక్కగా చదవలేకుండా ఉన్నారో వారు కనుక ఈ యొక్క పరిహారాన్ని గనక చేసినట్లయితే తన జీవితంలో తన పిల్లల జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పుని మనం చూడగలం ఖచ్చితంగా పిల్లలు ఎవరైతే ఈ యొక్క సమస్యలతో బాధపడుతున్నారో అంటే ఎంత చదివినా గుర్తుండకపోవటం చదివింది తన మైండ్లోకి ఎక్కకపోవటం అలాంటి సమస్యలతో బాధపడుతున్నా తర్వాత ఎంత చదివినా పరీక్షలు వచ్చేటప్పటికి మొత్తం మరిచిపోవటం పుస్తకంలో చదివినటువంటిది ఈ యొక్క పేపర్ మీద రాయటంలో చక్కగా తను పరీక్షల్లో పెట్టలేకపోవటం మైండ్లో సరిగా గుర్తుండకపోవటం జరుగుతూ ఉంటుంది ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు చేయవలసిన పరిహారాన్ని చెప్తున్నాను గుర్తుంచుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిల్లలు అనేది వారి జీవితం సంతోషంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కోరిక అందుకని చెప్పి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి చూడండి మీ పిల్లల జీవితంలో భవిష్యత్తులో బంగారు పునాదులు వేయండి కనుక ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం కలగాలంటే మీరు ఈ యొక్క మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు మీ పిల్లల చేత ప్రతిరోజు మూడు సార్లు పారాయణ చేయించండి అదేవిధిగా ఈ యొక్క దక్షిణామూర్తి లాకెట్ అనేది దొరుకుతుంది ఆ యొక్క దక్షిణామూర్తి లాకెట్ కెట్ అనేది ఈ యొక్క పిల్లలకి మెడలో ధారణ చేయండి ధారణ చేసి ఈ యొక్క ప్రతి గురువారం మీ యొక్క పిల్లల పేరు మీద గురువారం రోజు నానబెట్టినటువంటి శనగలని ఉడకబెట్టి దాంట్లో కొంచెం పోపు వేసి అది స్వామివారికి నైవేద్యంగా ఉంచి ఆ యొక్క నైవేద్యం అందరికీ ప్రసాదంగా పంచండి అది ఆ విధంగా ఒక ఆరు గురువారాలు చేయండి ఈ యొక్క పరిహారాన్ని పాటిస్తూ ఈ యొక్క నలభై రోజులు ఎవరైతే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారి యొక్క జీవితంలో గురుబలం అనేది పెరుగుతుంది ఈ యొక్క విద్యా వృద్ధులు ఖచ్చితంగా జరుగుతుంది విద్యా బుద్ధులు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి ఎవరైతే పిల్లలు చదువుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ యొక్క ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకి చదువు మీద ఆసక్తి అనేది పెరుగుతుంది ఖచ్చితంగా వారికి చదివింది గుర్తుంటుంది విద్యాభ్యాసాల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థాయి లభిస్తుంది ఉద్యోగాల్లో చేసేటువంటి వారికి మంచి ప్రమోషన్ లభిస్తుంది కనుక ఈ యొక్క పరిహారాన్ని పాటించండి అదేవిధంగా వాగదీశ్వరీ దేవి మంత్రాన్ని కూడా జపించండి తర్వాత వసతో కనుక ఈ యొక్క దక్షిణామూర్తి హోమంలో వసతో దక్షిణామూర్తి హోమాన్ని చేయండి మంచి మంచి బ్రాహ్మణుల చేత చక్కగా బ్రాహ్మణోత్తములు ఉంటారు ప్రతి ఊరిలో ఉంటారు వారి యొక్క ఆధ్వర్యంలో వారికి చెప్పి దక్షిణామూర్తి హోమాన్ని శక్తి గలవారు చక్కగా చేయించుకోండి చేయించుకొని మీ యొక్క పిల్లల భవిష్యత్తుని బంగారుమయం చేసుకోండి ఇంట్లో చేసుకునేటువంటి పరిహారాలలో ముఖ్యంగా మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణ చేయండి ఇది ఏ సమయంలో పారాయణ చేయాలి తర్వాత ఎన్నిసార్లు పారాయణ చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు మీరు మీ బాబు యొక్క పేరు సంకల్పము చెప్పి లేకపోతే మీ పాప యొక్క పేరు సంకల్పము చెప్పి మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్తోత్రాన్ని ఈ యొక్క మా బాబు చదవాలి మా పాప చదవాలి తర్వాత వారికి విద్యాభ్యాసాలు సక్రమంగా అబ్బాలి అనేటువంటి సంకల్పం మీరు మనస్సులో సంకల్పం చెప్పుకొని మీరు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో శుచిగా స్నానం చేసి ఈ యొక్క దీపారాధనను గావించి ఈ యొక్క మంత్రాన్ని ఈ యొక్క మంత్ర మంత్రయుక్తమైనటువంటి ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు మూడుసార్లు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో పారా కనుక చేసినట్లయితే ఇదే విధిగా నలభై యొక్క మార్లు నలభై యొక్క రోజులు కనుక చేసినట్లయితే ఈ యొక్క మీ యొక్క పిల్లల భవిష్యత్తుని బంగారమయం చేసిన వారు అవుతారు